హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్స్లో చెప్పేసేయండి. మరి ఇవాళ వీడియో చూసే ముందు మీకు ఒక చిన్న రిమైండర్ అండి. సో మన ఛానల్ని ఇవాళ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ అనేది క్లిక్ చేయండి. సో అప్పుడు నేను ఎప్పుడు చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మరి ఇవాళ వీడియో ఏంటో చూసేద్దామా? సో చూస్తున్నారు కదండి, ఇలాంటి నేను ఒక వర్టికల్ టవర్ లాంటిది అనుకోండి, చిన్నది, హైట్ ఒక 4 ఫీట్ వరకు ఉంటుంది. సో అలాంటి తయారు చేసుకున్నాను. ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఈరోజు షేర్ చేస్తాను. మరి చూసేద్దామా? నేను ఇలాంటిది పీవీసీ పైప్ తెచ్చుకున్నానండి. సో తెచ్చుకొని నేను చాలా రోజులు అయిపోతుంది నేను ఇవాళ చేస్తున్నాను. ఇలా నేను అంటే మనకి ఎంతవరకు కింద మనం మట్టిలో పెడతామో అంతవరకు లైన్ వేసుకున్నాను. తర్వాత ఇలా వాటర్ బాటిల్స్, వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి, అలాంటివి నేను ఇలా కట్ చేసుకున్నాను. సో ఎలా కట్ చేసుకున్నాను ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ బాటిల్స్ అన్నీ నేను మా పాప నాకు తెచ్చిపెట్టిందండి. సో వాళ్ళ స్కూల్లో ఏదో ఫంక్షన్ జరిగిందని వాళ్ళ సారు నేను ఇలా చేస్తానని తెలిసి పంపించారట. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ సార్ మీరు పంపించినందుకు. సో నేను ఇలా కట్ చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదండి. ఇలా కట్ చేసుకొని 2 సైడ్స్ మనకి ఎంత కావాలో అంతవరకు కట్ చేసుకొని ఇంకా ఒక స్క్వేర్ లాగా రెక్టాంగులర్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. స్క్వేర్ కాదు, రెక్టాంగులర్ షేప్లో మనం కట్ చేసుకోవాలి పైన. చూసారు కదండి, ఇలా కట్ చేసేసుకున్నాను నేను. సో ఇలానే నేను మిగతా బాటిల్స్కి అన్నిటికి సో కట్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మిగతా బాటిల్స్కి అన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక మీకు ఇక్కడ చూస్తున్నారు కదండి, జస్ట్ ఫోల్డ్ చేశాను. సో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకి ఎక్కడ కావాలో పొజిషన్ చూసుకొని ఇలా నేను హోల్స్ చేసుకుంటున్నాను సోల్డింగ్ రాడ్తో. సో 2 హోల్స్ చేసుకుంటున్నానండి, 2 హోల్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అలానే ఒక థిక్ బైండింగ్ వైర్ తీసుకున్నాను. థిక్ బైండింగ్ వైర్ తీసుకొని నేను అసలు ఇన్సర్ట్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకున్నాను అండి, బాగా ఇన్సర్ట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే లోపల నుంచి లెంత్ ఏం పెద్ద ఎక్కువ లేదు కదండి, లోపల నుంచి ఇన్సర్ట్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. యూ షేప్లో నేను టర్న్ చేసుకొని లోపల నుంచి బయటకి ఇన్సర్ట్ చేపించేసాను. మా పాప చేసిందండి లోపల నుంచి. సో ఇలా నేను బయటకు తీసేసుకున్నాక ఇంకా మనం ఈ బాటిల్స్ ఆల్రెడీ ఉన్నాయి కదండి, అవి ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. సో అలానే ప్లెయిన్గా పెడితే బాగోదని నేను జస్ట్ కలర్ చేస్తున్నానండి. రెడ్ కలర్ అయినా గోల్డ్ కలర్ లేకపోతే మనకి ఏది ఇష్టమైనో అది వేసుకోవచ్చు కలరు. అలా నేను చేసిన బాటిల్స్కి అన్నిటికీ వేసేసుకున్నానండి. ఇలా వేసేసుకున్నాను. ఇలా మనం ఇప్పుడు కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది కదండి. కాంట్రాస్ట్ కలర్ నేను యెల్లో వేసుకున్నాను. సో ఆ పీవీసీ పైప్కి నెక్స్ట్ మనకి ప్రతిదానికి ఏ పార్ట్ అయినా మనకి డ్రైనేజ్ హోల్ అనేది కంపల్సరీ ఉండాలండి, లేదంటే ఎలాంటి మొక్క అయినా కుళ్ళిపోతుంది. సో వేర్లకి ఎప్పుడు నీళ్లు ఉంటాయి కాబట్టి కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో అందుకని కరెక్ట్గా మనము డ్రైనేజ్ హోల్ అనేది పెట్టుకోవాలి. సో నేను కొంచెం పెద్దదే పెట్టుకున్నాను. ఇలా మనకి ఎక్కడెక్కడ కావాలి ఏంటి అనేది మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆల్రెడీ నేను చెప్పాను కదండి, యూ షేప్లో టర్న్ చేసుకొని పెట్టుకున్నానని, అది బయటికి లాగేసి ఈ 2 హోల్స్ నుంచి లాగేసి ఇలా కటింగ్ ప్లేట్తో మనం ఆ పక్క ఈ పక్క ట్విస్ట్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇలా పెట్టేసుకుంటే మనకి ఇక్కడ నేను ఆల్రెడీ 2 పెట్టాను, అలానే రిమైనింగ్ కూడా నేను పెట్టేస్తానండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా మనం ఆల్రెడీ కింద బేస్కి పెట్టుకోవాల్సిన పార్ట్ని నేను రెడీ చేసుకున్నాను. సో దానికి డ్రైనేజ్ హోల్స్కి అడ్డంగా ఇలా కొబ్బరి పీచ్ అంతా వేసేసానండి. ఇంకా ఈ పాటింగ్ మిక్స్ మామూలే కదండి, 1:1:1 రేషియోలో నేను మిక్స్ చేసుకున్నాను. సో కోకో పిట్టు, అలానే సాయిల్, అలానే మనకి వర్మీ కంపోస్ట్, ఈ 3:1:1 రేషియోలో కలుపుకొని పెట్టుకున్నాను. సో అది మనం ఇంకా వేసేసుకుంటే ఇంకా మనకి రెడీ అయిపోతుందండి. సో ఈ బాటిల్స్లో కూడా మనం కొబ్బరి పీచో లేదంటే ఏదైనా స్టోన్సో లేకపోతే కొబ్బరి ఇది ఉంటుంది కదండి టెంకనో ఏదో ఒకటి మనం అయితే డ్రైనేజ్ హోల్స్కి అడ్డంగా పెట్టుకోవాలండి. అలా పెట్టేసి నేను ఇంకా సాయిల్ని వేసేస్తున్నాను. ఇలా నేను మిగతా వాటికంతా ఫిల్ చేసుకుంటున్నాను.
ఇక్కడ చూస్తున్నారు కదండి టర్టల్ వైన్ అండి. సో వదిలేస్తే మనకి ఇలా అల్లుకొని సో అక్కడక్కడ ఎండిపోయి అలా అయిపోతుందండి. మనం తీసి వేరేగా రీపాట్ చేసుకుంటూ ఉంటే సో అది బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా ఈ వర్టికల్ టవర్ అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనము ఇంకా ఇది తీసుకొని ఈ టర్టిల్ వైన్ అరేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. సో కొంచెం ప్లెయిన్గా అనిపించి నేను ఇలా పర్మనెంట్ మార్కర్తో బ్లాక్ కలర్ తీసుకొని ఇలా చిన్న డిజైన్ వేసేసుకుంటున్నాను. అది వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదండి. నేనైతే తర్వాత ఇది యాక్చువల్గా 1 మంత్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను మీకు ఈ వీడియో. సో 1 మంత్ తర్వాత ఇదైతే అంతా పోయిందండి, బయట పెడతాం కాబట్టి ఇంకా అదంతా కొంచెం షేడ్ అయిపోయింది. మీకు ఇక చూపిస్తాను చూడండి ఎలా నేను తీసి సెపరేట్ చేసి పెడుతున్నానో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి ఇలా కొంచెం కొంచెం సెపరేట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఆ డ్రైగా ఉన్నదంతా పడేసి సో ఫ్రెష్గా ఉన్నది మనం రిపోర్ట్ చేసుకుంటే మళ్ళీ మంచిగా వచ్చేస్తుందండి. నేను అలా చేస్తున్నాను. ఇంకొకటి యాక్చువల్గా నాకు టర్టిల్ వైన్ కన్నా ఇది ఉంటుంది కదండి మాస్ రోజ్ అంటారు, 9 o'clock ఫ్లవర్స్ అంటారు కదా, సో టేబుల్ రోజు అలాంటివి పెట్టుకోవాలని ఇష్టము ఈ వర్టికల్ టవర్లో. కానీ ప్రస్తుతానికి అది దొరకలేదని ఇది పెడుతున్నాను అండి. అది దొరికాక మళ్ళీ నేను ఇలా పెట్టి చూపిస్తాను. ఇలా కొంచెం కొంచెం తీసి పెట్టేసుకుంటూ వచ్చేసానండి. సో దీంట్లో అంతా ఏమీ బతకదు, సో చాలా వరకు పోతుంది. మిగిలింది మాత్రం హెల్తీగా ఉండేది మాత్రమే ఉంటుందండి ఇలా పెట్టినప్పుడు. చూస్తున్నారు కదా ఇలా నేను మొత్తము చిన్న చిన్న పార్ట్స్ అన్నిటికీ పెట్టేసుకుంటున్నాను. సో అయిపోయిందండి. ఇంకా ఈ పాట్లోకి మిగిలిందంతా పెట్టేశాను. ఒక వాటరింగ్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ మనం ఒకటి చూసుకోవాలండి, డ్రైనేజ్ హోల్స్ నుంచి వాటర్ వస్తుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో అది కరెక్ట్గా ఉంటేనే మనకి ఇవి కుళ్ళిపోకుండా ఉంటాయండి, లేదంటే ఇంకా అవన్నీ పోతాయి. సో చూస్తున్నారా ఇది 1 week తర్వాత ఇలా ఉందండి. చూడండి అవన్నీ పోయి మిగతావి హెల్తీగా ఉన్నవి మాత్రమే ఇలా మనకి మిగులుతుంది. సో ఇలా మిగిలిందండి 1 week తర్వాత ఇలా ఉంది. చెప్పాను కదండి నేను టేబుల్ రోజ్ తెచ్చి పెడతాను అనేసి, టేబుల్ రోజ్లో నేను డిఫరెంట్ కలర్స్ తెచ్చి పెట్టుకున్నాను. సో మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను అండి పింక్, అలానే డబుల్ షేడ్ పింక్ ఇక్కడ, సో వైట్, రెడ్ ఇలా అన్నీ తెచ్చుకున్నానండి, ఆరెంజ్ ఇలా అన్నీ పెట్టేసుకున్నాను. ఇలా వచ్చిందండి ఇది. ఒక 2 weeks తర్వాత ఇలా ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నది 1 month తర్వాత అండి, ఎంత గ్రోత్ ఉందో చూడండి. సో చాలా హెల్తీగా అలా అల్లుకుపోయి చాలా అందంగా కనిపిస్తుందండి ఈ వర్టికల్ టవర్. ఇక్కడ నేను బ్లాక్ కలర్ పర్మనెంట్ మార్కర్తో వేసిన డిజైన్ పోయిందని రెడ్ కలర్తో వేసుకున్నానండి లైట్గా. సో ఇలా వచ్చిందండి ఫైనల్ లుక్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది నాకు ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది.
సో మీరు వీడియోలో చూసి ఎలా వచ్చిందనేది నాకు చెప్పండి. సో మీలో ఒక్కరికి యూజ్ అయినా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. మీకు యూజ్ అయిందనిపిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని. వాళ్ళు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేస్తే యూట్యూబ్ అల్గారిథం ప్రకారం యాక్చువల్ సబ్స్క్రైబర్గా ట్రీట్ చేస్తుందండి. సో ఇది మీరు గుర్తిస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.